హై హెలో మస్తూ అవర్ ఛానల్ సురేష్ భోగా సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ జిటిఏ వైసీటీ ఎఫెక్ట్ సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి కైండ్ మాస్టర్ అప్లికేషన్ అండ్ పిక్స్ అవుట్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే పక్క ఒక షేర్ అయితే చేయాలి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది సో ఇది కొత్త కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫస్ట్ లింక్లో సో ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇలా వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ కూడా ఉంది సో అందుకే నేను ఇది డౌన్లోడ్ చేసుకోమంటున్నా సో ఇక్కడ నైన్ ఈస్ టు సిక్స్టీన్ క్లిక్ చేసేయండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి సో క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేసేస్తారంటే మీరు ఏదైతే వీడియో తీసుకున్నారో సో ఆ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే సౌండ్ వచ్చేసి మ్యూట్లో పెట్టేసేయాలి సో మ్యూట్లో పెట్టేసిన తర్వాత సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏదైతే ఉందో నేను అది కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ట్రిమ్ చేసేస్తున్నాను ఎందుకంటే మాకు అది కెమెరా ఆన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి సో ఇది పోస్ అయితే రెడీ పెట్టుకుంటున్నా అండ్ నెక్స్ట్ థింగ్ ఎక్కడైతే స్టాప్ ఇంకా కొద్దిసేపు ఇలా కొంచెం ఎక్కువగానే ఉంచింది ఎందుకంటే మనకు అక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇక్కడ కొంచెం ఇలా ఎక్కువ పెట్టేసి సో ఎక్కడైతే మనం పాజ్ అయినామో సో అక్కడ నుంచి కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ ఇలా వదిలేసి తర్వాత నుంచి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేహెడ్ సిజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేహెడ్ క్లిక్ చేసేస్తున్నా సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఈ పోజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే క్యాప్చూర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో ఈ ఇమేజ్ వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇది మీరు క్యాప్చర్ అండ్ సేవ్ అయినా తీసుకోవచ్చు ఓరల్స్ మనము వీడియో తీసుకునేటప్పుడు ఏంటంటే వీడియో తీసుకోగానే డైరెక్ట్ ఈ తోని కూడా మనము ఫోటో అనేది తీసుకోవచ్చు నేను తోని ఫోటో తీసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ పిక్స్ ఆర్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది సో గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని చూపిస్తుంది సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోండి సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నైన్ ఈస్ టు సిక్స్టీన్ ఉంది సో అన్ని పీఎంజీస్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని త్రూ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి నేను ఇలా సైడ్కి జరిపేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది సో యాడ్ ఫోటోలో ఏంటంటే ఫస్ట్ నేను ఈ కార్ పిఎన్జి అయితే తీసుకుంటున్నా సో కార్ పిఎన్జి తీసుకొని యాడ్ వన్ క్లిక్ చేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఎండ్ పట్టుకొని ఇలా అంటే మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇది వచ్చేసి నేను కింద ఇలా పెట్టేసేస్తున్నాను సో నెంబర్ ప్లేట్ కొంచెం కనిపించాలి అంతే సో ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అడ్జస్ట్ అని ఉంటుంది సో అడ్జస్ట్లో బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు సెవెంటీ త్రీ పర్సెంట్ అండ్ సాచురేషన్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు సెవెంటీ సిక్స్ పర్సెంట్ అండ్ హ్యూ హ్యూ వచ్చేసి స్లైట్గా లైట్ బ్లూ వచ్చే ఈ థిక్ బ్లూ వచ్చేటట్టు చూసుకోండి అండ్ హైలైట్స్ ఇవన్నీ అవసరం లేదు సో ఇప్పుడు డైరెక్ట్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా సో మళ్ళీ ఇంకొకసారి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది సో ఇందాక మనం కైన్ మాస్టర్లో ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో సో స్క్రీన్ షాట్ ఆర్ ఏదైతే పిక్ తీసుకున్నామో సో దాన్ని నేను ఏంటంటే పిఎన్జి చేశాను సో ఇక్కడ మీరు డైరెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ కూడా పిఎన్జి చేసుకోవచ్చు బట్ నేను హెచ్డి పిఎన్జి అయితే చేశాను సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసిలో చేశాను సో ఇది చూడండి పిఎన్జి వచ్చేసి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను సో ఎగ్జాక్ట్ మనము కార్ మీద కూర్చునేటట్టు సో ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా ఎగ్జాక్ట్ కార్ మీద కూర్చున్నట్టు ఇలా ఎఫెక్ట్ అనేది రావాలి సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే కొంచెం స్లై ఇలా సైడ్ కన్న తర్వాత ఎఫెక్ట్స్ సో ఎఫ్ఎక్స్ అని ఉంది కదా ఎఫ్ఎక్స్ సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు స్కెచ్ వన్ అని ఉంది సో స్కెచ్ వన్ మీద క్లిక్ చేసినట్టయితే ఒక వైట్ స్కెచ్ అనేది ఇలా వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ స్కెచ్ మీద ఒకసారి క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మనకు కలర్స్ చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి హారిజంటల్ సో హారిజోంటల్ మీద ఇక్కడ మూవ్ చేసేస్తే జీరో దగ్గర పెట్టేసేస్తే ఎగ్జాక్ట్ మన ఫేస్ మీద అంటే ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఏం చేసేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సో మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి కింద మ్యాజిక్ అని ఉంటుంది సో మ్యాజిక్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇటు అంటే మనకు సో జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ సోల్ అని ఉంటుంది సో సోల్ సెలెక్ట్ చేసుకోండి సో సోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సోల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరే ఆప్షన్ చూపిస్తుంది సో ఇందులో ఓవర్లేస్ సెలెక్ట్ చేసుకోండి సో ఓవర్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేడ్ ఉంది కదా సో ఫేడ్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయితే చేసేస్తున్నాను సో సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి కొంచెం కార్టూన్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు అడ్జస్ట్ ఉంది కదా సో అడ్జస్ట్ స్లైట్గా నేను బ్రైట్నెస్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ క్లారిటీ ఉంది కదా క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా సో కొంచెం క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అండ్ హ్యూ హ్యూ వచ్చేసి మీరు టీ టీషర్ట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి సో అదైతే నేను ఏం చేంజ్ చేయట్లేదు సో ఇప్పుడు డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఆ ప్రాసెస్ జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో మళ్ళీ సేమ్ యాజ్జీస్ మళ్ళీ యాడ్ ఫోటో క్లిక్ చేయండి సో ఇప్పుడు నేను డాక్పీజ్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ యాడ్ క్లిక్ చేసేస్తున్నాను యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ చూడండి సారీ ఇది రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా సేమ్ యాస్టీస్ సో ఇది ఏంటంటే నేను ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ కార్ మీద ఇలా వచ్చేటట్టు పెట్టేసేస్తున్నా సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నా మరీ ఎక్కువగా వద్దు సో ఇలా కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేసి సో ఇది కూడా సేమ్ యాస్టీస్ ఇందాక మనం ఎఫెక్ట్స్ ఎలా పెట్టామో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సో సేమ్ యాస్ట్రీస్ స్కెచ్ మీద క్లిక్ చేసి స్కెచ్ వన్ సెలెక్ట్ చేసుకోండి సో స్కెచ్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కెచ్ వస్తుంది సో ఇది నేను బ్లాక్ కలర్లోకి తీసుకుంటున్నా అండ్ హారిజాంటల్ నుంచి నేను ఎగ్జాక్ట్ ఇది మళ్ళీ జీరో పెట్టేసేస్తున్నాను జీరో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో సేమ్ చేసి ఇందాక మనం ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ మ్యాజిక్ సెలెక్ట్ చేసుకొని సో ఇందాక మళ్ళీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ యాస్టిస్ సో సేమ్ ప్రాసెస్ మనకు మన పిఎన్జికి ఏదైతే ఫాలో అయ్యామో సో అదే ప్రాసెస్ ఫాలో కావాలి సో ఇక్కడ మళ్ళీ ఓవర్లే క్లిక్ చేయండి ఓవర్లే క్లిక్ చేసిన తర్వాత ఫేడ్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సారీ ఫేడ్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇది కొంచెము అడ్జస్ట్ అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ శాచురేషన్ సో శాచురేషన్ ఉంది కదా స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నాయి ఎందుకంటే కలర్ ఎక్కువగా ఉంది అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఎరేజర్ ఉంది కదా పైన ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ హ్యాండ్ సారీ మన ప్యాంట్ ఏదైతే ఉందో సో నేను అది కాకుండా మిగతాది అంటే మన వెనకాల ఉండేటట్టు రావాలి ఆ డాక్ పిఎన్జి అనేది మన వెనకాల ఉండేటట్టు రావాలి సో అందుకే నేను ఇలా సెలెక్ట్ చేసుకొని రైకులకి ఇచ్చేసిస్తున్నాను సో ఇది కూడా మళ్ళీ రైట్లకి ఇచ్చేసిస్తే పర్ఫెక్ట్ అక్కడ సెట్ అయిపోతుంది సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే మళ్ళీ యాడ్ ఫోటో సో మళ్ళీ ఈ పిఎన్జి లైట్ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి కొంచెం ఈ హెడ్ లైట్ దగ్గర పెట్టేసి రైట్లకి ఇచ్చేసిస్తున్నా సో మళ్ళీ సేమ్ యాసెస్ మళ్ళీ యాడ్ ఫోటో సో మళ్ళీ ఈ పిఎన్జి సో ఇది ఇక్కడ పెట్టేసేస్తున్నా మళ్ళీ ఒపాసిటీ డిక్రీజ్ చేసేస్తున్న ఎగ్జాక్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా సో ఇప్పుడు టూ హెడ్లైట్స్ వచ్చినాయి కదా సో ఇప్పుడు ఎట్ లాస్ట్ యాడ్ ఫోటో సో గ్రాండ్ తెఫ్టా ఆటో శాన్ అండ్రస్ ఈ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి టాప్లో ఇలా టాప్ రైట్లో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా సో ఇప్పుడు డైరెక్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్యాలరీ క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ మనము కైన్ మాస్టర్ అప్లికేషన్లోకి వెళ్ళాలి సో ఇప్పుడు మనము పిక్సార్ట్లో ఏదైతే ఎడిట్ చేసామో సో చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో ఇంతకుముందు చేసాం కదా సో ఈ వీడియో తర్వాత ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసేయండి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత సో పిక్సార్ట్లో మనం ఏదైతే ఫోటో చేసామో ఆ ఫోటో అనేది ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది సో యాడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేను ఒక ఆడియో అయితే ఇస్తాను సో వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో మీరు యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని సెలెక్ట్ చేసుకోండి ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది డెలీట్ చేసేసేయండి ఓన్లీ వీడియో మాత్రం డెలీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇక్కడ మనకు ఈ రెండింటి గ్యాప్లో ప్లస్ సింబల్ ఉంది కదా సో ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉండదు దీంట్లో సో ఇక్కడ పైన అసెట్ స్టోర్ ఉంటుంది సో ఆ స్టోర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు యాక్షన్ అని ఉంటుంది సో ఇక్కడ కొద్దిసేపు యాక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు షేక్ ఇట్ అని ఉంటుంది సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఇందులో అసెట్స్లోకి వచ్చేసేస్తుంది సో ఇక్కడ షేక్ ఇట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకోండి సో డ్రాప్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఇది నేను సో వన్ పాయింట్ ఫైవ్ ఇలాగ పెట్టేసేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా సో నెక్స్ట్ థింగ్ ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూడండి సో నేను ఈ సౌండ్ కూడా నేను ఆఫ్ పెట్టేసేస్తున్నా ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూద్దాము సో ఆ పోస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది సో పోస్ అనేది కనిపించకపోతే ఏం చేసేస్తారంటే కొంచెం ఇది నేను ఇలా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా స్పీడ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా సో ఇప్పుడు మనకు పోస్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు పోస్ట్ కనిపిస్తుంది కదా కరెక్ట్ సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ స్పీడ్ ఉంది కదా సో స్పీడ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా సో ఎంతవరకు ఇంక్రీజ్ చేసిస్తారంటే ఇక్కడ చూడండి ఈ షేక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ ఇక్కడ రావాలి సో ఇదే ప్లేస్లో రావాలి సో ఇప్పుడు మిగతాది మిగతాది ఏదైతే ఉందో ఈ సౌండ్కి ఆడియోకి ఈ ఇక్కడ పెట్టేసి ఇది ఈ క్లిప్ ఏదైతే ఉందో సీజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ క్లిక్ చేసేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం సో ఇదైతే నేను మ్యూట్ పెట్టేసేస్తున్నాను సో ఒక్కసారి ప్లే చేసి చూద్దాము బట్ ఇది మ్యూజిక్ పెట్టుకొని ఇంటనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్ పోజ్ అనేది వచ్చేసింది ఆ ఎఫెక్ట్ అక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది సో ఇప్పుడు డైరెక్ట్ షే సింబల్ క్లిక్ చేసి ఇది నేను క్యూహెచ్డీలో పెట్టేసేస్తున్నా అండ్ బిట్ రేటు లో పెట్టేసి సేవ్ క్లిక్ చేసేస్తున్నా సో ఈ వీడియో వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇది మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆడియోలనైనా చేసుకోవచ్చు ఆర్ నేను ఇచ్చిన ఆడియోతోనైనా డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్